జయశంకర్ పల్లి భూపాలపల్లి జిల్లాలో మహామొత్తరం మండలంలో మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా మండలంలో మొక్కలు నాటిన ఎంపీపీ మెండా వెంకటస్వామి మరియు టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మార్క రామ్గౌడ్, యూత్ సభ్యులు అనిల్ మరియు తదితర కార్యకర్తలు. మంత్రి, తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారు, ఐటీ శాఖ మంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మహామొత్తరం మండల కేంద్రంలో ఎంపీడీఓ ఆఫీస్ ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది. గౌరవ కేటీఆర్ గారు నా బర్త్డేలకి కేకులు కట్ చేయడము అవి పెద్దగా చేయకుండా మీరు ప్రతి ఒక్కరు కూడా మొక్క నాటండి, మరి ఆ మొక్కను సంరక్షించండి అని ఆయన ఆదేశాల మేరకు, గౌరవ ఎమ్మెల్యే పుట్టమదన్న ఆదేశాల మేరకు మేము ఇక్కడ ఈరోజు ఎంపీడీ ఆవరణలో మొక్కలు గౌరవ ఎంపీపీ గారు, మా కార్యకర్తలు వైసీపీ గారు అందరం కలిసి చెట్లను మొక్కలను నాటడం జరిగింది. అలాగే ఇప్పుడే కాకుండా ఈ హరితహారం ప్రోగ్రాంలో భాగంగా మండలం మొత్తం కూడా మేము పర్యవేక్షిస్తున్నాం. అదేవిధంగా మండలం మొత్తం కూడా మా కార్యకర్తలను ప్రతి ఒక్కరూ చెట్టు పెట్టాలని, మొక్కలు పెట్టాలని నినాదం ఇచ్చి ప్రతి ఒక్కరితోనూ కూడా ఈ మొక్కలు నాటించే కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు తెలంగాణ ఐటీ శాఖ మంత్రులు మన కేటీఆర్ గారు జన్మదిన శుభాకాంక్షలు అందరికీ తెలుపుతూ, అదేవిధంగా ఆయన ఆలోచన ఏంది కదా అంటే మనం ఏం చేసినా కూడా సమాజానికి ఒకటి ఆలోచన పరంగా ఉండాలనే ఉద్దేశంతో ఫ్లెక్సీలు కానీ కేకులు కానీ కట్ చేయకుండా నా పేరు మీద మీరు ఎవరైతే సమాజానికి ఉద్దేశపరంగా ఉపయోగపడతామని చెప్పేసి మొక్కలు నాటమన్న కార్యక్రమం చెప్పిండు. అదేవిధంగా మన ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు మీరు ఏం చేయకుండా మొక్కలు నాటాలి అని చెప్పి దాని ఆలోచన మేరకు మా ఈరోజు మా ఎంపీడీఓ ఆఫీస్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది. అదేవిధంగా ఏంటంటే మొక్కలు నాటడం, చెట్లు నాటడం అనేది ఉంటే ఈరోజు చెట్లు ఉంటే ఎండ కొట్టినా కానీ మనం చెట్లు నీడకపోతాం. అదేవిధంగా చెట్ల వలన పండ్లు ఫలాలు అన్నీ ఉంటాయి కాబట్టి ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మొక్కలు అనేది నాటాలనే ఉద్దేశం. అదేవిధంగా వర్షాలు పడాలన్నా కూడా మనకు మానవాళికి ఎంతో ఉపయోగం చెట్లు అనేది, అందుకే తప్పకుండా మన అందరం మనిషికి రెండు కానీ మూడు కానీ చెట్లు నాటాలి. నాటిన చెట్లను బతికే విధంగా మనం తప్పకుండా మనం ఎట్లయితే చిన్నపిల్లలు కానీ మన పత్తిశీలు కానీ వరిశీలని చూసుకుంటున్నాం, అదేవిధంగా తప్పకుండా ప్రతి మనిషి తన నాటిన చెట్టుని బతికిచ్చే దిశగా ప్రయత్నం చేస్తే తప్పకుండా మనం తెలంగాణ సస్యశ్యామలంగా పచ్చ పచ్చదనంతో కలకలాడుతూ అదేవిధంగా పండ్లుగా మనకి ఎన్నికడ సమృద్ధిగా పండ్లు దొరికేది, అన్ని దొరికేది, ఆరోగ్యంగా ఉండేది. ఈరోజు పండ్లు కూడా అన్ని కలిపి ఎట్లా అంటే తక్కువ హైబ్రిడ్ రకాలు తీసుకొస్తున్నాం, దాంతో ఆరోగ్యం చెడిపోతుంది, దాంతో ఇబ్బందికరంగా మనకు ఇబ్బందులు ఎన్నో రోగాలు వస్తున్నాయి. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఆలోచన చేసి పండ్ల చెట్లు కానీ కలప చెట్లు కానీ నాటితే మనం ఖచ్చితంగా మంచి ఈ వాతావరణం తీసుకురాగలుగుతాం కాబట్టి మనవంతు సహకారం చేస్తూ తప్పకుండా అందరు ప్రతి మనిషి కూడా రెండు మూడు నాలుగు చెట్లు నాటి బతికించే విధంగా చర్యలు తీసుకొని సమాజానికి ఉపయోగపడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందు తీసే విధంగా, అదేవిధంగా మన సీఎం కేసీఆర్ గారి హరితహారం ప్రోగ్రాం సక్సెస్ అయ్యే విధంగా అందరం పాటుపడాలని తెలియజేస్తూ ఇందులో పాల్గొన్న మా పార్టీ అధ్యక్షుడు రామ్గౌడ్ గారికి, అదేవిధంగా వైసీపీ అర్జున్కు, అనిల్ రెడ్డికి, అదే విధంగా అందరికి వచ్చిన కార్యకర్తలకు అందరికీ నా శుభాకాంక్షలు.